ఇప్పటి వరకు రూఫ్ టాప్ ల్యాండ్ బేస్డ్ సోలార్ పవర్ ప్లాంట్స్ను అభివృద్ధి చేసుకున్నాము. జనసాంద్రత పెరిగే కొద్దీ ల్యాండ్ కాస్ట్ పెరిగిపోతుంది. కోట్ల రూపాయలు భూ కొనుగోలుకు ఖర్చు పెట్టినట్లయితే పవర్ సెల్లింగ్ ప్రైస్ పెంచుకోవలసి ఉంటుంది. ప్రైస్ ఎక్కువైతే ఎవరు కొనుగోలు చేయరు, అప్పుడు పవర్ ప్రాజెక్ట్ ప్రశ్నార్థకమవుతుంది లేదా లాస్కు సేల్ చేయవలసి ఉంటుంది. వీటికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ల్యాండ్కు సంబంధం లేకుండా నీటిపై తేలియాడే ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ను అభివృద్ధి చేస్తున్నారు. భూమి మీద 29% మాత్రమే భూభాగం ఉంది. మిగిలిన ఎర్త్ సర్ఫేస్ 71% నీటితో కప్పబడి ఉంటుంది. ఇందులో 97% సాల్ట్ వాటర్ ఉంటే 3% తాగునీరుగా ఉంది. ఇప్పుడు ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ గురించి కొంత సమాచారం తెలుసుకుందాం. ల్యాండ్ బేస్డ్ సోలార్ పవర్ ప్లాంట్కు ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్కు మధ్య ఉన్న డిఫరెన్స్, అందులో ల్యాండ్పై స్ట్రక్చర్ను నిర్మిస్తే ఇందులో నీటిపై తేలియాడే స్ట్రక్చర్ను నిర్మిస్తారు. మిగతా వర్కింగ్ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్లో ఫ్లోటింగ్ స్ట్రక్చర్, మూరింగ్ సిస్టమ్, సోలార్ మాడ్యూల్స్, కేబులింగ్ అనేవి ముఖ్యమైనవి. నీటిపై తేలియాడే స్ట్రక్చర్ను పాంటూన్స్ అంటారు. వీటిని మీడియం డెన్సిటీ పాలిఇథలిన్ ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్, ఫైబర్ సిమెంట్ లేదా హై డెన్సిటీ పాలిఇథలిన్ మెటీరియల్ను వాడి తయారు చేస్తారు. సోలార్ ప్యానెల్స్ను అమర్చే వాటిని మెయిన్ పాంటూన్స్ అంటారు. ఇవి 8 kgs వరకు వెయిట్ ఉంటాయి. పాసేజ్ మరియు కనెక్షన్ పాంటూన్స్ 4.5 to 6 kgs వెయిట్ ఉంటాయి. ఒక స్క్వేర్ మీటర్ స్ట్రక్చర్ అప్రాక్సిమేట్గా 200 to 300 kgs వెయిట్ను మోయగలవు. ఈ పాంటూన్స్ సాల్ట్ వాటర్ను, టెంపరేచర్ వేరియేషన్స్ను, విండ్ వేరియేషన్స్ను తట్టుకోగలిగినవై ఉంటాయి. అంతేకాకుండా పర్యావరణానికి ఎటువంటి హానికరం కాకుండా వాటర్లో కెమికల్ ఇంజెక్షన్ చేయకుండా రీసైక్లింగ్కు అనువుగా ఉంటాయి. ఈ పాంటూన్స్కు యూవీ రేడియేషన్ టెస్టింగ్, సీల్ టెస్టింగ్, క్వాలిటీ టెస్టింగ్, విండ్ లోడింగ్ మొదలైన టెస్టింగ్స్ చేస్తారు. ప్రాజెక్ట్కి అయ్యే మొత్తం కాస్ట్లో 40% వరకు కేవలం పాంటూన్ స్ట్రక్చర్కే ఖర్చు అవుతుంది. వీటిని తయారు చేసే సంస్థలు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నాయి. ఫ్యూచర్లో వీటి కాస్ట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం FSPP ప్రాజెక్ట్ కాస్ట్ ల్యాండ్ బేస్డ్ సోలార్ ప్రాజెక్ట్ కంటే 20 to 30% వరకు ఎక్కువగా ఉంటుంది. మూరింగ్ సిస్టమ్, సోలార్ మాడ్యూల్స్ అమర్చిన పాంటూన్స్ గాలి వేగానికి, తుఫాన్లకు కదలకుండా మరియు వాటర్ లెవెల్ మార్పులకు అనుగుణంగా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యే విధంగా స్ట్రక్చర్ను 4 వైపులా కేబుల్స్ ద్వారా యాంకరింగ్ చేసి ఉంచుతారు. దీనినే మూరింగ్ సిస్టమ్ అంటారు. స్టెబిలిటీ కోసం ఈ కేబుల్స్కు కొంత వెయిట్ను కూడా యాడ్ చేస్తారు. అంతేకాకుండా చెరువు లేదా రిజర్వాయర్ ఒడ్డు నుంచి హెలికల్ స్క్రూ బ్యాంక్ యాంకరింగ్ను కూడా ఏర్పాటు చేస్తారు. సోలార్ మాడ్యూల్స్ అండ్ అదర్స్, సోలార్ ప్యానెల్స్ను డిజైన్ ప్రకారం పాంటూన్ స్ట్రక్చర్పై అమర్చుతారు. కంబైనర్ బాక్స్ను కూడా ఈ స్ట్రక్చర్ మీదనే ఏర్పాటు చేస్తారు. ఇన్వర్టర్, బ్రేకర్స్, ట్రాన్స్ఫార్మర్, మీటరింగ్ మొదలైనవి ఒడ్డును ఏర్పాటు చేస్తారు. కంబైనర్ను మరియు ఇన్వర్టర్ను ఒక ఫ్లెక్సిబుల్ అండర్ వాటర్ కేబుల్ ద్వారా అనుసంధానం చేస్తారు. థండర్స్ నుంచి రక్షణ కోసం పాంటూన్ స్ట్రక్చర్పై లైట్నింగ్ అరెస్టర్స్ను ఏర్పాటు చేస్తారు. సూర్యరశ్మి ఉన్న సమయంలో సోలార్ ప్యానెల్స్ ద్వారా DC పవర్ జనరేట్ అయ్యి ఇన్వర్టర్స్కు చేరి అది లో వోల్టేజ్ AC పవర్గా మారుతుంది. దీనిని ట్రాన్స్ఫార్మర్ కావలసిన వోల్టేజ్ 11 kV, 33 kV లేదా 132 kV స్టెప్ అప్ చేసి ట్రాన్స్మిషన్ సిస్టమ్ ద్వారా సబ్స్టేషన్కు పవర్ ట్రాన్స్మిషన్ చేయడం జరుగుతుంది. వీటి అడ్వాంటేజెస్ గురించి చూసినట్లయితే, వాటర్ సర్ఫేస్లో చాలా భాగం ప్యానెల్స్తో కవర్ చేసి ఉంచుతాం, కాబట్టి వాటర్ ఎవాపరేషన్ 70% వరకు తగ్గిపోతుంది. భూమి చదును చేసుకోవడం, సివిల్ కన్స్ట్రక్షన్ చేయవలసిన అవసరం ఉండదు. దీనివలన తక్కువ సమయంలోనే వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. పంప్డ్ స్టోరేజ్ డ్యామ్స్లో గనక వీటిని ఏర్పాటు చేసినట్లయితే గ్రిడ్ కనెక్టివిటీ ప్రత్యేకంగా చేయవలసిన అవసరం ఉండదు. దీనివలన కొంత ఇన్వెస్ట్మెంట్ సేవ్ అవుతుంది. పైగా వాటర్ పంపింగ్కు ఈ సోలార్ పవర్నే ఉపయోగించుకోవచ్చు. సన్బెల్ట్లో ఉండే కంట్రీస్కు ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అజిముత్ యాంగిల్, టిల్ట్ యాంగిల్ గురించి ప్రత్యేక ఏర్పాటు చేయవలసిన అవసరం ఉండదు. ప్యానెల్స్ను మనకు కావలసిన దిశలో అవసరమైన యాంగిల్స్కు సులువుగా మార్చుకోవచ్చు. పాంటూన్స్ మరియు ప్యానెల్స్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు అన్ఇన్స్టాలేషన్ చాలా సులువుగా చేయవచ్చు.
ఇవి రీయూజబుల్గా ఉంటాయి కాబట్టి మరోచోట తిరిగి ఉపయోగించుకోవచ్చు. వాటర్ వలన ప్యానెల్స్కు న్యాచురల్ కూలింగ్ అందుతుంది, కనుక ప్యానెల్స్ ఎఫిషియన్సీ 1.2 times ల్యాండ్ బేస్డ్ కంటే పెరుగుతుంది. కోల్, డీజిల్ లాంటి ఫ్యూయల్స్ను విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోం కాబట్టి ఇతర దేశాలపై డిపెండెన్సీ కొంతమేర తగ్గుతుంది. వీటి వలన ఎటువంటి పొల్యూషన్ జరగదు కాబట్టి కార్బన్ ఎమిషన్స్ తగ్గి ప్యారిస్ అగ్రిమెంట్ టార్గెట్ను రీచ్ అవ్వడంలో సహాయపడుతుంది. షేడింగ్ ప్రాబ్లం ఉండదు, ఇందులో వాడే మెటీరియల్స్ రీసైక్లింగ్కు అనువుగా ఉంటాయి. నీటిపై సూర్యరశ్మి పడకుండా ప్యానెల్స్ అడ్డుగా ఉంటాయి కాబట్టి ఫోటోసింథసిస్ జరగకుండా నీటిలో పెరిగే ఆల్గే మొదలైన నాచు మొక్కలు పెరుగుదల మందగిస్తుంది. వీటి వలన నీటి మొక్కలను తొలగించేందుకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. వీటి అరేంజ్మెంట్ చూడడానికి కనువిందుగా ఉంటుంది కాబట్టి టూరిస్ట్ స్పాట్గాను విద్యార్థులకు సైన్స్ టూర్గాను ఉపయోగపడుతుంది. ఇక డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఇవి ల్యాండ్ బేస్డ్ సోలార్ పవర్ ప్లాంట్స్ కంటే 30% ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటికి సూటబుల్ లొకేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. లార్జ్ స్కేల్లో ఏర్పాటు చేసినప్పుడే వీటి పర్ మెగావాట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. పాంటూన్స్కు యాంకరింగ్ ఏర్పాటు చేయడం కొంత క్లిష్టమైన ప్రక్రియ. అలల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వీటిని అమర్చడం మంచిది కాదు. ఇవి నూతన టెక్నాలజీ కాబట్టి ఇన్స్టాలేషన్ కంపెనీస్ చాలా తక్కువగా ఉంటాయి. ఉప్పు నీరు ఉన్న చోట ఈ సిస్టమ్స్ త్వరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి నీటిపై తేలియాడుతూ ఉంటాయి కాబట్టి మెయింటెనెన్స్ సిబ్బంది అడిషనల్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవలసి ఉంటుంది. పైగా ఎక్కువ శాలరీస్ పే చేయవలసి ఉంటుంది. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పేబ్యాక్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. లాభాలు ఆర్జించడానికి ఎక్కువ సమయం వేచి ఉండవలసి ఉంటుంది. అందువలన పెద్ద సంస్థలు మాత్రమే ప్రస్తుతం ఇందులో ఇన్వెస్ట్ చేయగలవు. పక్షుల వ్యర్థాలకు, వడగళ్ల వానలకు వీటి మెయింటెనెన్స్కు అయ్యే ఖర్చు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్లోటింగ్ స్ట్రక్చర్ కొంత భాగం నీటిలో మునిగి ఉంటుంది మరియు వీటి చుట్టూ హ్యూమిడిటీ ఎప్పుడూ ఉంటుంది. దీని వలన కరోజన్ ఏర్పడి ఫ్లోటింగ్ సోలార్ స్ట్రక్చర్ స్ట్రెంగ్త్ ఏటా తగ్గుతూ వస్తుంది.